YCP Mahamari Powali ante Andhra Pradesh ki pattina YCP Mahamari Powali ante Janasena TDP vaccine right dini. So manam prati sari inga saganam peta panti kochina vanochina appudu bye bye ani sagajam saganam putam kada nalugu samvatsaraluga manalni రోడ్డు మీద వెళ్తే మనల్ని లేచినుంచోమని చెప్పే ప్రజాప్రతినిధులను సాగనంపితం భవిష్యత్తులో. స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్తున్నాం, మీరు చేస్తున్న దురాఘాతాలు ఏమి మేము మర్చిపోలేదు. భవిష్యత్తులో మీరు వీటన్నిటికీ చట్టపరమైన సమాధానం చెప్తురు కానీ, ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తురు కానీ, ఈ రోజున మా జన సైనికులు మీరు అంబేద్కర్ విగ్రహానికి కట్టేసి కొట్టారని తెలిసింది నాకు. ప్రజాప్రతినిధి గారికే చెప్తున్నాం, భవిష్యత్తులో వీటన్నిటికీ మీరు విచారణ సంసిద్ధంగా ఉండండి. అది జైలు ఏ జైలు అని చూద్దాం. అది రాజమండ్రి కంటే కూడా బెటర్ జైల్స్ అండమాన్ లేదు కాబట్టి అండమాన్ పంపిద్దాం. లేదంటే ప్రధానమంత్రి గారికి అండమాన్లో ప్రత్యేకంగా ఇలా అన్యాయంగా మా వాళ్ళ మీద వేసిన జైల్లోకి అకారణంగా చేసిన వాళ్ళకి ప్రత్యేక అండమాన్లో తిరిగి తెరిపిస్తారా జైలు? ప్రధానమంత్రి గారిని ఒకసారి ఒక రిక్వెస్ట్ పెడదాం. ఒకటే మాట చెప్తాను జన సైనికులందరికీ, తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం కార్యకర్తలకి, నేను మీ అందరితో కలిసి ఉన్నాను, మనందరం కలిసి ఉన్నాం, సమిష్టిగా ఎదుర్కొందాం, దుష్ట పాలనని అంతమొద్దిద్దాం, మనందరం కలిసే ఉన్నాం, వైసీపీని సాగనంపుదాం. మన మీద తెలుగుదేశం నాయకుల మీద కేసులు వస్తే మా వాళ్ళు వస్తారు, మా వాళ్ళ మీద కేసులు వస్తే మీరు రండి. మీ నాయకుల కోసం మీరు, మీ కార్యకర్తల కోసం మా కార్యకర్తలు, ఒకరి కోసం ఒకరు అందరం సమిష్టిగా పోరాటం చేసి వైసీపీని తరిమేద్దాం. రాయలసీమ నుంచి ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర వరకు ఒకటే మాట, ఒకటే బాట, జనసేన తెలుగుదేశం రెండు కలిసి వైసీపీని కాల రాసేస్తే. అభివృద్ధి జరగాలి అంటే వైసీపీ విప్పోవాలి, అరాచకం ఆగాలి అంటే వైసీపీ ప్రభుత్వం మారాలి, జనం బాగుండాలి అంటే జగన్ పోవాలి. జగన్ బాగుండాలి అంటే, జగన్ బాగుండాలి అంటే హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్. ఆల్ వైసీపీ లీడర్స్ బాయ్ బాయ్. మా వాళ్ళందరినీ పంపిస్తాం. మీరు జైల్లో ఉన్నప్పుడు మీరు అందరికీ వాళ్ళకి క్యారీలు తీసుకెళ్ళండి. వాళ్ళందరికీ మన మానవతా దృక్పథాన్ని తెలియజేయండి. జై జనసేన, జై హింద్.